दासोहं गुरुदेवानां उत्तमज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानां अन्वहं हितभाषिणां नीतिसुधापानमुचेये तरुणमुनन्दुनेनि यव्वण्डेनिन् ब्रातिगमेल्गन्तुगदा नीतिनरुनि ज्ञानयोगिनेतगमर्चुन् జ్ఞానయోగి ప్రేక్షకులకు విశేషించి నీతి సుధా కార్యక్రమ వీక్షకులకు సాదర శుభస్వాగతం. కాలో గచ్చతి ధీమతాం అనిడి వాక్యం మే ప్రమాణముగా శీలం మున్నిలబెట్టుకుంచు నుడులు ఔచిత్య ప్రపూర్ణములై క్రాలన్ గుండియలోదయామృతము పొంగన్ నిల్చువారేని నీ మ్రోలందాసులుగా చరించెదరటే పోపం అహంకారమా. అహంకారంతో మాట్లాడుతున్నాం. అహంకారం చేరినవాడే పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం పరామర్శించుకుంటున్నాం. ఎలాంటి వాళ్ళైనా కాలో గచ్చతి ధీమతాం అనడి వాక్యం మే ప్రమాణముగా శీలం నిలబెట్టుకొంచు. కాలో గచ్చతి ధీమతాం అని ఒక మాట ఉంది. అంటే ధీమతాం ధీమంతులకు, కాలః గచ్చతి కాలం నడుస్తుంది. అంటే తెలివైన వారికి, బుద్ధిమంతులకు కాలం ఈ విధంగా సాగుతుంది. ఒక్కొక్కడు కాలాన్ని ఏదో పేకాడుతూ గడిపేస్తాడు. ఒకడు పొద్దున్న నుంచి రాత్రి దాకా తాగుతూ కాలం గడిపేస్తాడు. ఒకడు అక్కర్లేని వాడితో చేరి పనికిరాని కబుర్లు చెప్పుకుంటూ అలా కాలం గడిపేస్తాడు. ఒకడు కేవలం సినిమాల గురించి మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తాడు. ఒకడు క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ కాలం గడిపేస్తాడు. అంతేగాని ఏదో మనం క్రికెట్ చూసి ఆనందించవచ్చు, సినిమా చూసి ఆనందించవచ్చు, కానీ దాని గురించి చర్చలకి పూటలు పూటలు గడిపేస్తే ఆ పూటలలో వీడేదైనా మంచి పని చేసుకుంటే దానివల్ల ఏమైనా ఒక ఉపయోగం ఉంటుంది కదా. ఇహపర సాధకంగా ఉండేటువంటి పనులు ఏమైనా చేసుకోవచ్చు కదా. అలా కాకుండా ఊరికే కాల యాపన చేస్తారు, వ్యర్థంగా కాలం గడుపుతారు. కానీ తెలివైన వారైతే మాత్రం అట్లా కాదట, వారి కాలాన్ని పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటారు. ఎలాగా అంటేట, ప్రాతర్జ్యోత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ జార ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అన్నారు. చాలా వింతగా చెప్పారు. బుద్ధిమంతులైన వారు, తెలివైన వారికి కాలం ఎలా గడుస్తుంది అంటేట, పొద్దున్నుంచి మొదలుపెట్టి జ్యోతం గురించి మాట్లాడుకుంటారట. ప్రాతః జ్యోత ప్రసంగేన, మధ్యాహ్నం దాకా జ్యోతం గురించే గడిచిపోతుంది. అయిపోయిందా? ఇంకా మధ్యాహ్నం కాస్త భోంచేసి పడుకుని లేచి కూర్చుని ఇంకప్పుడు మొదలుపెట్టి మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటారట. ఇంకా రాత్రి దాకా ఆడవాళ్ళ గురించే మాట్లాడుకోవడం. రాత్రౌ చోర ప్రసంగేన, ఇంకా రాత్రి ఏందనుకోండి ఇంకా బాగా అర్ధరాత్రి దాటిదాకా దొంగతనాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది బుద్ధిమంతులకు కాలో గచ్చతి ధీమతాం. బుద్ధిమంతులు తెలివైన వారు, గొప్పవారు ఉన్నారే, వారి కాలం ఎలా గడుస్తుందండి అన్నాడు. ఎంత చమత్కారంగా చెప్పారు చూడండి. జ్యోతం గురించి, స్త్రీ గురించి, దొంగతనాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు బుద్ధిమంతులు ఎట్లా అవుతారండి? వాళ్ళు తెలివైన వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళు మంచివాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతారు అంటే, జ్యోత ప్రసంగము అంటే భారతము అని అర్థం. ఎక్కడైతే ఆ శకుని మాయా జ్యోతం, మాయా ద్యోతము, ఆ కపటమైనటువంటి ఆ జ్యోతం ఆడాడో, అప్పుడు పాండవులు ఓడిపోయారో, అప్పుడు కథ మరుపు తిరిగిన వాళ్ళు అడవులకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి కథ మరుపు తిరిగింది. భారతానికి అది కీలకమైనటువంటి అంశం. కాబట్టి ద్యోత ప్రసంగం చేయడం అంటే ఉదయం లేచిన తర్వాత మధ్యాహ్నం వరకు ఎంతో కొంత భారతం చదువుతారు. తర్వాత మధ్యాహ్నం ఫోన్ చేసి పడుకుని కాస్త ఒక్క కునుకేసి, అంటే పగటి నిద్ర పోరాదు అని ఊరికే అలసర తీర్చుకోవడం కోసం వేస్తే ఒక కునుకు, ఏదైనా అవకాశం ఉన్నవారు, ఉద్యోగం తీసుకున్న వాళ్ళు అలాగే ఉద్యోగమే, వాళ్ళకి ఇవన్నీ కుదరవు. రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ లైఫ్ ఎట్లా ఉండాలో అది చెబుతుంది అన్నమాట ఇది మనకి. ఎలా ఉండాలి? ఇంకా రిటైర్ అయ్యావు, ఖాళీగా ఉన్నావు, ఏం చేస్తావు? పనికిరాని విషయాలతో కాలయాపన చేయకయ్యా, ఉదయం లేచి స్నానం చేసి నువ్వు అనుష్ఠానం చేసుకుంటావా? అనుష్ఠానం కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఖాళీగా మధ్యాహ్నం భోజన సమయం దాకా హాయిగా భారతంలో ఎంతో కొన్ని చదువుకో. కొన్ని శ్లోకాలు కానీ, కొన్ని పద్యాలు కానీ, ఏవో కొన్ని ఆశ్వాసాలు చదువు. ఇంకా మధ్యాహ్నం భోజనం చేస్తావు, ఏదో రిటైర్ అయ్యావు కదా, వేస్తే ఒక కునుకు, గంటల గంటలు పడుకోకూడదు పగటి వేళ ఎప్పుడు కూడా. పగటి నిద్ర పోరాదు, రాత్రి నిద్ర మానరాదు అని
ఒక్కొక్కనుకు వేసి లేస్తావు. లేచిన తర్వాత అప్పుడు సాయంత్రం దాకా చేసే పనే ఉంది, హాయిగా రామాయణం తీసి చదవమన్నారు. స్త్రీ ప్రసంగం అంటే రామాయణం. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత ఏనాడైతే రావణాసురుడు సీతను ఎత్తుకుని వెళ్ళిపోయాడో అక్కడ కథ మలుపు తిరిగినంతవరకు ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఏవో గొడవలు కలతలు, ముఖ్యంగా రాణిగారి అంతఃపురం, రాజావారి అంతఃపురం, ఆ అంతఃపురంలో ఏదో కుట్ర రాడులు మరి ఒకరికంటే ఎక్కువ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఏవో కుట్రలు జరుగుతూ ఉంటాయి. ఆ కుట్ర జరిగింది, అందువల్ల ఆ కొడుకు ఏమో కొడుకు కోడలు కూడా అడుగుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓ 14 ఏళ్ళు ఉంటారు, తిరిగి వచ్చేస్తారు, అయిపోయింది అక్కడతో. కాబట్టి అది పెద్ద కథ కింద చెప్పుకోవాల్సిన పనేం లేదు. ఇలాంటి సంసార వ్యవహారాలు చాలామందికి ఉంటాయి. కానీ అడవిలో ఎప్పుడైతే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుని వెళ్ళిపోయాడో అక్కడ రామాయణ కథ మలుపు తిరిగింది. అసలు కావ్యత్వం అక్కడ ప్రారంభమైంది దానికి. కాబట్టి ఆ స్త్రీ ప్రసంగము అంటే రామాయణం. మధ్యాహ్నం నుంచి జాగ్రత్తగా రామాయణం కనుక చదివి సాయంత్రం దాకా రామాయణం చదవమన్నారు. ఇంకా సాయంకాలం అయింది, మళ్ళీ సాయంకాల సంధ్యావందనం శుభ్రంగా స్నానం చేయడం, సాయంకాల సంధ్యావందనం చేసుకోవడం, చేసుకున్న తర్వాత రాత్రిప్పుడు 10 గంటలకు పడుకుంటారు భోజనం చేసి. మరి ఇంతవరకు సమయం కొంత ఉంది కదా, ఆ సమయం ఏం చేస్తావయ్యా? రాత్రౌ చోర ప్రసంగేనా, ఇంకా రాత్రి దొంగతనాల గురించి మాట్లాడుకోమన్నారు. దొంగతనం గురించి మాట్లాడుకోవడం అంటే నవనీత చోరుడు వెన్న దొంగ శ్రీకృష్ణుడు కనుక ఆ శ్రీకృష్ణుని యొక్క మహిమలను తెలియజేసేటువంటిది భాగవతం కనుక ఆ భాగవతం చదువుకుని పడుకోవాలి. అంటే రోజు రామాయణం, భారతం, రామాయణం, భాగవతం మూడు చదవాలి. మరి ఒక్కరోజులో అన్ని ఎలా చదివేస్తామండి? అంటే అందులో కొంచెం, ఇందులో కొంచెం, ఇందులో కొంచెం. ముందు రామాయణం మొదలు పెడతారండి, ఇదంతా అయిపోయాక భారతం మొదలు పెడతారండి, ఇదంతా అయ్యాక భాగవతం, మరి ఎప్పటికి పూర్తి అయినవి. అందుకని ప్రతిరోజు అది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం చదవాలి. ఇలాగే ఎందుకు చెయ్యాలి అని అంటేట, మానవుడు ముందు ఎలాంటి తప్పుడు పనులు చెయ్యకూడదో తెలియాలి అంటే భారతం చదవాలి. అందుకు పొద్దున్న లేచి ఆ రోజు ఏ తప్పు పని చేయకుండా ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి నష్టాలు పొందుతున్నారో తెలియడం కోసమని, అలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండడం కోసం, ఆ జ్ఞానం కోసం ముందు భారతం చదవాలి. ఆ తర్వాత మనిషి ఒప్పులంటే ఎలా చేయాలి, ఎలా బతకాలి, అంటే ఎలా బ్రతకకూడదో తెలియజేస్తుంది భారతం, ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది రామాయణం. ఆ బ్రతుకు పారమార్థికంగా మలుచుకుని మోక్షాన్ని ఎలా పొందాలో తెలియజేస్తుంది భాగవతం. అందుకని వరుస ఇది భారతము, రామాయణము, భాగవతము. రచనలు పుట్టిన వరుస అయితే వేరు, ముందు రామాయణం పుట్టింది, తర్వాత భారతం పుట్టింది, తర్వాత భాగవతం పుట్టింది. వాల్మీకి రామాయణం రాశాడు, ఆ తర్వాత వ్యాసుడు భారతాన్ని రాశాడు, అదే వ్యాసుడు ఆ తర్వాత భాగవతాన్ని రాశాడు. కానీ మన జీవితానికి మాత్రం అన్వయించుకోవడం ఎలాగా అంటే, ముందు మనం ఎలా బ్రతకకూడదో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి, తర్వాత బ్రతుకుని పారమార్థికంగా ఎలా మలుచుకోవాలో తెలుసుకోవాలి. అందుకని భారతం చదివితే ఎలా బ్రతకకూడదో తెలుస్తుంది, రామాయణం చదివితే ఎలా బ్రతకాలో తెలుస్తుంది, భాగవతం చదివితే మన బ్రతుకుని ఎలా పండించుకోవాలో తెలుస్తుంది. అందుకని ఈ బుద్ధిమంతులైన వారు, తెలివైన వారికి కాలో గచ్చతి ధీమతాం, ఈ రకంగా కాలం గడుస్తుంది అయ్యా. పొద్దున్న భారతం చదువుతారు, మధ్యాహ్నం రామాయణం చదువుతారు, సాయంకాలం భాగవతం చదువుతారు, లేదా వాటి గురించి మాట్లాడుకుంటారు. మాట్లాస్తే నలుగురు కలిస్తే ఈ మాటలే మాట్లాడుకుంటారు. అక్కడండి ఆ ధర్మరాజు ఏం చేశాడంటే అండి, లేదా ఆ రాముడు ఎలా ఉన్నాడంటే అండి, శ్రీకృష్ణుడు అండి, ఇలా మాట్లాడుకుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే గురించో, ఆ ఎంపీ గురించో, సీఎం గురించో, పిఎం గురించో, వాళ్ళతో కొంతకాలం ఉంటారు, పదవీకాలం అయిపోతున్న 5 ఏళ్ళతో వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి మన జీవితానికి వాళ్ళతో అనుబంధం ఉంటే ఉండొచ్చు, కానీ మన జీవిత పరమలక్ష్యం మాత్రం వారు కాదు. మనకు పరమలక్ష్యం ఎవరయ్యా? ఒక రాముడు, ఒక శ్రీకృష్ణుడు, ఇట్లాంటి వారు. ఒక పరమాత్మ మన పరమలక్ష్యం కనుక ఈ రకంగా ఆలోచించి ఈ దృష్టిని బాగా ఏర్పరచుకుని కాలో గచ్చతి ధీమతామనిడి వాక్యం మే ప్రమాణముగా, ఆ వాక్యమే ప్రమాణంగా తీసుకుని శీలము నిలబెట్టుకొంచు. శీలము అంటే స్వభావం, అంటే మంచి స్వభావము కలిగి ఉండడమే శీలం. తన యొక్క శీలాన్ని, తన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వము అనమాటండి శీలం అంటే సరిగ్గా, తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ నుడులు ఔచిత్య ప్రపూర్ణములై, ఏదైనా నోరు విప్పి ఒక పలుకు పలికితే అది ఔచిత్యభరితంగా ఉండాలి.